हाय अंडी, वेलकम टू माय चैनल। नेन तो मुंदु अरुणा टिप्स एंड व्लॉग्स अनि पेट्टानु कदा, आ नेम अंदरिकि रीच अवट्लेदन्नमाट, अंदुके चेंज चेशानु अरुणा तेलुगु व्लॉग्स अनि चेप्पेसि। चैनल पेरु एला उंदो नाकु तप्पकुंडा कामेंट चेसि चेप्पंडि। गुड मार्निंग, नेनु ऑफिस चूद्दाम अनि चेप्पेसि ई रोजु व्लॉग स्टार्ट चेशानु अन्नमाट। सेकंड फ्लोर लो उंटदि ऑफिस। वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం। ఆఫ్టర్ లాంగ్ టైం నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేశాను, చూస్తున్నారు వచ్చేసా ఆఫీస్ కి। చూపిస్తా లోపల ఎలా ఉంటది ఏంటి అనేది, అదే ఇవాళ మీకు చూపిద్దాం అనిపిస్తుంది ఆఫీస్, అందుకే నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట। బాగుంటది, కొత్త జాబ్ జాయిన్ అయ్యాను, కొత్త ఆఫీస్ కాకపోతే కొత్త ఆఫీస్ కదా, ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ టైం లో ఉందన్నమాట। ఇది ఫర్నిచర్ అంతా సెట్టింగ్ లో ఉంది చూడండి, ఇదంతా ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు ఇప్పుడు సిస్టమ్స్ కోసం। ఇది హాల్, హాల్ లో ఫర్నిచర్ సెట్ చేస్తున్నారు అన్నమాట। లోపల ఉంటది ఇంకా అక్కడ సిస్టమ్స్, అవి బయటికి వెళ్ళిపోతాయి ఇంకో 2 డేస్ అయితే। లోపల బ్లాక్ గా డార్క్ గా కనిపిస్తుందా ఆ రూమ్, రికార్డింగ్ రూమ్ బాగుంటది। ఆఫీస్ అయితే నాకు నచ్చింది, ఇంత ముందు కింద ఉండే పాతగా పాత ఆఫీస్, 2 ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి। ఇది న్యూస్ ఛానల్ అన్నమాట, మా ఏరియాలో లోకల్ న్యూస్ ఛానల్। ఎందుకో నాకు ఈ రోజు మీకు చూపిద్దాం అనిపిస్తుంది, అందుకే బ్లాగ్ స్టార్ట్ చేశా। మా ఆఫీస్ ని, నా కొత్త ఆఫీస్ ని, నేను ఇంత ముందు స్కూల్ లో జాబ్ చేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు కొత్త ఆఫీస్ జాయిన్ అయ్యాను, స్కూల్ లేవు, అందుకనే మీకు చూపిద్దామని ఈ స్పెషల్ గా స్టార్ట్ చేశా। ఒక్క నిమిషం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను మీకు। రికార్డింగ్ రూమ్ కి ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వలేదన్నమాట, అందుకే చీకటి చీకటిగా అనిపిస్తుంది। కానీ పవర్ వచ్చాక అంటే ఇంకా పవర్ కనెక్షన్ ఇవ్వలేదు, ఇంకా ఇది కూడా రిపేర్ స్టేజ్ లోనే ఉందన్నమాట। ఇది రౌండ్ టేబుల్ ఇలా ఉంటది, ఇంకా ఇది కూడా ఫినిష్ అవ్వలేదు। చాలా బాగుంటది రికార్డింగ్ రూమ్ ని, స్పెషల్ గా డిజైన్ చేయించారు మా సార్. ఇది సౌండ్ బయటకు వెళ్లకుండా ఇలా స్పాంజ్ తో ఇలా చేయించారన్నమాట, అండ్ దానికి గ్రీన్ కలర్ కర్టన్ తో ఇలా కవర్ చేస్తున్నారు। కింద కూడా గ్రీన్ మ్యాట్, అండ్ ఇక్కడ అది గ్లాస్ అన్నమాట, లోపల రికార్డింగ్ అవుతుంటే షూట్ చేసుకోవడానికి గ్లాస్ అక్కడ నుంచి। మీకు కనిపిస్తుందో లేదో క్లియర్ గా, కానీ నాకు ఎందుకో చూపించాలనిపించింది అన్నమాట। టోటల్ గా రూమ్ అయితే ఇలా ఉంటది, టేబుల్ పర్ఫెక్ట్ గా కనిపించట్లేదు రికార్డింగ్ రూమ్, కానీ చాలా బాగుంటది అది। దాంట్లో పవర్ కనెక్షన్ ఇచ్చాక నేను చూపిస్తాను మళ్ళీ మీకు, అండ్ ఇక్కడ ఛానల్ కి సంబంధించిన టోటల్ సెట్ ఆఫ్ బాక్సెస్ సెట్టింగ్స్ అన్నమాట। ఇది ఇంకా మొత్తం కరెక్ట్ గా సెట్ చేయలేదు, సెట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటది। ఇక్కడ ఛానల్ ఇదన్నమాట, రెండే సిస్టమ్స్ ఉన్నాయేంటి ఆఫీస్ లో అనుకోకండి, ఇంకా బయట హాల్లో మొత్తం సిస్టమ్స్ కి టేబుల్ సెట్టింగ్ అదంతా ఫర్నిచర్ సెట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి ఇలా ఉంది మొత్తం మెటీరియల్ అంతా ఎక్కడక్కడ పడుంది అన్నమాట। సెట్ చేస్తున్నారు ఇంకా ఇప్పుడిప్పుడే, నేను మళ్ళీ ఇంకో బ్లాగ్ కూడా చేస్తాను మొత్తం సెట్ అయ్యాక। ఇదంతా మొత్తం ఫర్నిచర్ అంతా సెట్ చేసి సిస్టమ్స్ అన్ని సెట్ చేశాక ఇప్పుడు ఇంకా స్టాఫ్ ఎవరు రాలేదు, అందుకే నేను ఫ్రీగా వీడియో తీసుకోగలుగుతున్నాను। స్టాఫ్ అందరూ వస్తే ఇబ్బందిగా ఫీల్ అవుతారని చెప్పేసి ముందే తీసేసుకుంటున్నాను అన్నమాట, చూపించాలనిపించింది మీ అందరికీ, అందుకని చెప్పేసి ఆఫీస్కి కూడా బాల్కనీ ఉందండి, చూపిస్తాను
బాగుంటుంది. ఇది బాల్కనీ, ఇక్కడ మా ఏరియాలో మంకీస్ ఎక్కువ అన్నమాట, అందుకే మంకీస్ బెడదకి తప్పించుకోవడం కోసం సార్ ఇలా కూడా పర్ఫెక్ట్గా మొత్తం చేయించి పెట్టేశారు. ఇలా ఉంటుంది మొత్తం. ఆఫీస్ మొత్తం సెట్ అయ్యాక ఇంకా చాలా బాగుంటుంది, నేను చూపిస్తాను. మళ్ళీ ఆఫీస్ మొత్తం సెటప్ అయ్యాక స్టాఫ్ అందరూ వచ్చాక స్టాఫ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడైతే ఎందుకో చూపించాలనిపించింది, న్యూస్ ఛానల్ ఏంటి, లోకల్ న్యూస్ ఛానల్ మరి మీరేం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. నేను న్యూస్కి వాయిస్ ఓవర్ ఇస్తానన్నమాట. ప్రస్తుతానికైతే ఇంకా యాంకర్ అవన్నీ ఏం లేవు, ఓన్లీ వాయిస్ ఓవర్ యాంకరే ఉన్నారు, అది నేనే ఇస్తాను అంతే. బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్? అండ్ మీకు ఈ వీడియో నచ్చిన, ఈ బ్లాగ్, మా ఆఫీస్ బ్లాగ్ నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా సార్ వల్ల హౌస్ పైనే ఆఫీస్ ఉంటుందన్నమాట, అందుకే నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ వల్ల నేను వాళ్ళ హౌస్ని చూపించలేకపోయాను. కింద నుంచే పైకి వస్తాము కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వస్తాము. అండ్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందా లేదా నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక లైక్ కూడా కొట్టండి, మర్చిపోకండి లైక్ కొట్టడం మాత్రం. అండ్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి బ్లాగ్స్ అనేవి నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.